हाय अंडी, वेलकम टू निशिता किचन एंड व्लॉग्स। मीको गनका ना चैनल नच्चिनट्लयिते प्लीज सब्सक्राइब चेयंडी, लाइक चेयंडी, शेयर चेयंडी एंड मर्चिपोकुंडा कमेंट चेयंडी। आज मनमु मुनक्काय पल्लेम एला चेयालो चूस्तां। इप्पुडु सांबार काकुंडा मुंदुगा मुनक्कायलु नेनु ओक आर तीसुकोनि कडिगि कट चेसि पेट्टुकुंदां। पैन उंडे पोट्टु तीसुकोनि एक्कुव तीयकूडदु, चूडंडि इला कट चेसि सन्न सन्नगा कट चेसि పెట్టుకుందాం। వాష్ చేసుకొని మనం ఒక కుక్కర్ లో వేసుకొని ఒక గ్లాస్ దా హాఫ్ గ్లాస్ దాకా వాటర్ వేసుకొని కొంచెం salt వేసుకుందాం। అలాగే చూడండి టేస్ట్ కి తగ్గట్టుగా మునక్కాయలు ఉడికేదానికి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ పైన ఒక విజిల్ పెట్టుకుందాం। స్టవ్ ఆన్ చేసుకొని ఈ లోపు మనము పల్లీలు ఒక హాఫ్ కప్పు తీసుకొని ఒక హాఫ్ స్పూన్ దాకా కారం పొడి అలాగే ఉప్పు ఒక స్పూన్ దాకా వేసుకుందాము। అలాగే వెల్లుల్లి ఒక 10 దాకా ఒలిచి పెట్టుకుందాం సైడ్ కి। ఇందులో కారం పొడి కూడా ఒక స్పూన్ వేసుకుందాము। ఇది మిక్సీ పట్టుకుందాం పొడి పొడిగా, ఎక్కువ పొడి అవ్వకూడదు। చూడండి ఇలా అవ్వాలి। ఇప్పుడు మనము ఒక బౌల్ లోకి తీసి పెట్టుకుందాం ఈ పొడిని। చూడండి ఎక్కువ నున్నగా లేకుండా ఇలా గరక గరకగా అయ్యేట్టుగా వేసుకొని ఒక బౌల్ లోకి తీసుకుందాం। చూడండి పక్కకు పెట్టుకొని అలాగే వెల్లుల్లి చెప్పాం కదా, వెల్లుల్లి ఇవి కొద్దిగా దంచి పెట్టుకుందాం। అలాగే కరివేపాకు, రెండు ఆనియన్స్ కొంచెం పెద్ద సైజ్ లోనే కట్ చేసుకుందాం ఆనియన్ను। చూడండి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుందాము। చూడండి ఈ లోపు మునక్కాయ ఉడికిపోయింది, ఒక విజిల్ వచ్చి తీసి వాటర్ అంతా వంపేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకుందాం। చూడండి ఉడికింది, ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు। ఇలా మనం పెనం పెట్టి ఒక రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆవాలు కొద్దిగా వేసుకుందాం। ఆవాలు చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ వెల్లుల్లి తర్వాత వేసుకుందాం। ఆనియన్స్ కరివేపాకు మాత్రం ఇప్పుడు వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుందాం। హై ఫ్లేమ్ లో పెట్టే ఆనియన్స్ వేయించుకుందాం। చూడండి ఎక్కువ వేగనివ్వకూడదు, మీడియం సైజ్ వేగితే సరిపోతుంది ఆనియన్స్। అలాగే ఒక రెండు ఎండు మిర్చిలు వేసుకుందాము। ఆల్రెడీ మనము పౌడర్ చేసుకున్నాం కదా, అందులో వేసాం కాబట్టి అందుకే ఇందులో రెండే వేస్తున్నాను। చూడండి కొద్దిగా వేగినాయి కాబట్టి ఆనియన్స్। ఇప్పుడు మనము మునక్కాయలు తీసి పెట్టుకున్నాం కదా, మునక్కాయలు ఇందులో వేసేసుకుందాం ఉడికిండేటివి। వాటర్ ఏమీ ఉండకూడదు మునక్కాయలో। చూడండి ఇలా ఉంటే తినడానికి చాలా బాగుంటుంది। ఇప్పుడు మునక్కాయలు వేసేసుకుందాం ఇందులో। బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకుందాము। చూడండి మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వెల్లుల్లి దంచి పెట్టుకున్నాం కదా, ఆ వెల్లుల్లి కూడా ఇందులో వేసేసుకుందాం। వెల్లుల్లి వేసాం కాబట్టి కొంచెం వాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు వేయించుకుందాము। అలాగే ఇప్పుడు పౌడర్ మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, పల్లీల పౌడర్, ఆ పౌడర్ ని ఒక 4 స్పూన్ల దాకా ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకుందాం। ఎలాంటి కర్రీ లేకున్నా కానీ ఈ పౌడరు ఇలా మునక్కాయల పల్లెం వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది। చూడండి పౌడర్ వేసుకున్నాం కదా, మీకు మొత్తం కలిపేసుకుందాం ఇప్పుడు। చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసి, ఒకసారి ట్రై చేయండి। మీరు టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదా పౌడర్లో చూసుకోండి ఒకసారి। అంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు కదా, మీరు ఒకసారి ట్రై చేయండి। చూడండి రెడీ అయిపోయింది, సర్వ్ చేసేసుకుందాం। చూడండి ఎంత ఒక్క చూరు కూడా వాటర్ లేకుండా చాలా టేస్టీగా రెడీ అయిపోయింది మునక్కాయ పల్లెము। మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్।